హాయ్ డాలెంగ్స్, దిస్ ఈజ్ నేత్ర ఫ్రమ్ నేత్ర రివ్యూ. కాండమ్స్ ఎవడికని పెట్టాడో ఫస్ట్ వాడికి ఒక ఓ వేసుకోండి. అతని పేరు చార్లెస్ గుడియర్. మాలాంటి వారికి దేవుడు. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ కోసం కనిపెట్టిన పిల్స్, ఇంకా ఏవో థింగ్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ దండర బాబు. ఒక ఏజ్ వచ్చాక మన కోరికలు రేస్ గుర్రాల్లాగా పరిగెడుతూ ఉంటాయి. కొంతమంది ఏదో ఒక గోల్ పెట్టుకొని వాటికి కళ్ళాలు వేస్తారు. 90% మందికి ఏ పిచ్చి ఉండదు. ఖాళీగా ఉన్న బ్రెయిన్ కళ్ళు తాగిన కోతి లాంటిది. అలా అన్నీ వెనక ముందు చూసుకోకుండా కక్కుర్తికపోతే కమండలం కూడా మిగలదు మామా. ఎప్పుడో బీసీ కాలం నుండే రకరకాల కాండమ్స్ వాడారు. లైన్ అండ్ లెదర్, పేపర్, యానిమల్ హార్మ్స్ ఇలా చాలా ఉన్నాయి. జపాన్ కంట్రీ వాళ్ళు ఎక్కువగా వాడతారు. మల్టీ కలర్ స్టార్ట్ చేసింది కూడా జపానే. మన ఇండియాలో 1968 కేరళలో స్టార్ట్ చేశారు. అదే నిరోధ్, బాగా ఫేమస్ కూడా. వజినా సెక్స్, ఓరల్ సెక్స్, యానల్ సెక్స్కి మస్తు మస్తు ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. అసలు కాండమ్స్ వల్ల అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ అడ్వాంటేజెస్, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, హెచ్ఐవి, ఎయిడ్స్, ఎల్ఎస్డీస్, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. ముఖ్యంగా అమ్మాయిలకి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ రావు. కరెక్ట్గా వాడితే 80% ఆఫ్ ఛాన్సెస్ ఉంది. పిల్స్ వేరే వాటితో పోలిస్తే చీప్ అండ్ బెస్ట్ కూడా. ఉమెన్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు వాడితే మంచిది. అబ్బాయిలకి ఎగిరి గంతులేసే మ్యాటర్ ఏంటి అంటే తొందరగా అవుట్ అవ్వరు, ఫుల్ జపక్ జపక్కే. డిస్అడ్వాంటేజెస్ ఏంటి అంటే మోస్ట్లీ పీపుల్కి కాండమ్స్ కంఫర్ట్గా ఉండవు. ఎలా అయినా స్కిన్ టు స్కిన్ ఫీలింగ్ అయితేనే బాగుంటుంది కదా. కొంతమందికి రబ్బర్ ఎలర్జీ వస్తుంది. సో యూజ్ ప్లాస్టిక్ అండ్ అదర్ థింగ్స్. కాండమ్స్ బ్రేక్ అండ్ లీక్ ఛాన్సెస్ ఉన్నాయి. ఓపెన్ చేసేటప్పుడే ఎడాపెడా చెంపకుండా ప్రాపర్గా కట్ చేయాలి. కాండమ్స్ వల్ల డౌట్ అనిపిస్తే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీకి పిల్స్ వాడచ్చు. నేనైతే పిల్స్ సజెస్ట్ చేయను, కాండమ్స్ అయితే ఈజీ యాక్సెస్, ఫ్లెక్సిబుల్, ఈజీ టు యూస్. అమ్మాయిల కాండమ్స్ కంటే అబ్బాయిలవి బెటర్. నాకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అనుకునేవారు 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, స్ట్రాంగ్వి కొనుక్కోండి. లైక్ డ్యూరెక్స్, ట్రోజన్, లైఫ్ స్టైల్, అల్ట్రా ఇంకా ఉన్నాయి, ఆన్లైన్లో చెక్ చేయండి. ఒక ఏజ్ వచ్చాక ఇది తప్పు అది తప్పు అంటే ఎవరికి మైండ్కి ఎక్కదు. అందుకే నేను అలాంటి దిక్కుమాలిన సలహాలు ఇవ్వను. ఛాన్స్ దొరికితే ఎవరైనా చేస్తారు. సో అవేర్నెస్ పెంచుకోండి, ముఖ్యంగా అమ్మాయిలు. అబార్షన్ వల్ల రిస్కులు ఎక్కువ. చేతులు కాలేక పట్టుకోవడానికి ఆకులు కూడా ఉండవు. మన బాడీలో వచ్చే చేంజెస్ ఏంటి అని ఏ పేరెంట్స్ చెప్పరు, ఏ టీచర్ చెప్పరు. నా జనరేషన్లో తెలుసుకోవాలంటే చాలా కష్టం. ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తే మస్తు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మన లైఫ్కి ఎఫెక్ట్ అవుతుంది అంటే ముందే తెలుసుకోవాలి, లేదా సంకనాకి పోయేది కూడా మనమే, ఎవరికి ఫరక్ పడదు. కాండమ్స్తో పోయేదాన్ని కడుపు దాకా వల్లకాటి దాకా తెచ్చుకుంటానంటే మీ కర్మ. దరిద్రాన్ని ఎవరు షేర్ చేసుకోరు మామా. మళ్ళీ కలుద్దాం. మీ నేత్ర సైన్ ఆఫ్.